హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇవాళ మనం ఇంటింటి రామాయణ సినిమా రివ్యూ కోసం మాట్లాడుకోబోతున్నాం సో ఈ సినిమా మనకి జూన్ తొమ్మిదో తారీఖు రోజున థియేటర్లో రిలీజ్ అయింది సో సినిమా పెద్దగా పెద్దగా రెస్పాన్స్ లేకపోవడంతో ఓటీటీలోకి మనకి వచ్చేసింది అనమాట సో ఇరవై మూడో తేదీ నుంచి మనకి సీనియర్ జనరేషన్ నటించినటువంటి మళ్ళీ దాంతో దాంతోపాటు ఇంటింటి రామ రెండు సినిమాలు ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్నాయి సో ఈరోజు మనం సో ఇంటింటి రామాయణ సినిమా బాగుందా బాగాలేదా ఎలా ఉందనే దానికోసం మాట్లాడుకుందాం సో ఈ మధ్యకాలంలో తెలంగాణ నేపథ్యంతో చాలా సినిమాలు వస్తున్నాయి మనం బలగం ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికి తెలుసు సో ఈ సినిమా మళ్ళీ అలాంటి తెలంగాణ నేపథ్యంతో సాగేటువంటి అలాంటి తెలంగాణ నేపథ్యంతో సాగేటువంటి కథనే అయితే ఈ ఇంటింటి రామాయణ కథ విషయానికి వచ్చినట్టే టూకీగా చెప్తాను కథ గురించి సినిమా చాలా సింపుల్ లైన్ అండి గారికి భార్య ఇద్దరు పిల్లలు అమ్మ ఉంటారు దాంతోపాటు తనకు ఒక బామ్మది తమ్ముడు ఉంటారు దాంతోపాటు తన ఇంటి ముంగట తన కొడుకులు అంటే ఒక అబ్బాయి ఉంటారు సో ఈ ఐదారు క్యారెక్టర్సే ఉంటాయి అయితే ఒకసారి సడన్గా నరేష్ గారి ఇంట్లో నుంచి ఒక బంగారు రావడానికి కనిపించకుండా పోతుంది సో ఆ కనిపించకుండా పోయిన ఆభరణం ఈ కుటుంబంలో వీళ్ళే ఈ ఎవరైతే ఇప్పుడు నేను చెప్పిన క్యారెక్టర్స్ వీళ్ళల్లో ఒకరే ఉండాలి సో అది ఇంటి దొంగల పని అనేది వాళ్ళ అనుమానం సో వీళ్ళు ఒకరే తీసి ఉండాలి ఆ ఒక్కరు ఎవరితో తీసారో తెలియదు సో మనకి పాత నాన్నడు ఒకటి ఉంది కదా ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేదు సో మరి నిజంగా ఇంట్లో వాళ్ళు తీసారా తేలేరా ఆ తీస్తే అది ఫైనల్గా దొరికిందా దొరకలేదా అంటే ఆ పోయిన క్రమం నుంచి వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళ ఊర్లో జరిగిన గొడవలు ఏంటి కొట్లాట్లు ఏంటి ఫైనల్ గా వాళ్ళు మళ్ళీ ఒక దగ్గరికి కలిసారా లేరా అనేది అనమాట ఈ సినిమాలో మనకు హీరోగా రాహుల్ రామకృష్ణ నటించారు హీరోయిన్ గా మనకి నవ్య స్వామి నటించారు రాహుల్ రామకృష్ణ వచ్చేసి మనకి జాతిరత్న నుంచి ఫేమస్ చాలా ఫేమస్ అయ్యారు మనందరికీ తెలుసు జాతిరత్న సినిమా నిజానికి ముగ్గురికి లైఫ్ ఇచ్చిందండి ఒకటి రాహుల్ రామకృష్ణకి ఈ రోజు ఈ సినిమాలో అవకాశం వచ్చినట్టే మొన్న ప్రియదర్శికి బలగం సినిమాలో అవకాశం వచ్చింది అదేవిధంగా నవీన్ పొలిశెట్టికి శెట్టికి అనుష్కతో యాక్ట్ చేసే అవకాశం వచ్చింది సో ఇలా ఒక జాతిరత్నాలు సినిమా ముగ్గురు లైఫ్ ఇడియో చాలా గొప్ప విషయం అండ్ ఇక నవ్యస్వామి గురించి మనం హీరోయిన్ కోసం చెప్పినట్టయితే తను తన సీరియల్లో చాలా ఫేమస్ మీరు అందరూ చూసుంటారు సీరియల్లో ఆ తర్వాత మొన్న బుట్టబొమ్మ అనే సినిమాలో మంచి ఛాన్స్ వచ్చింది ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాలో హీరోయిన్గా రావడం నిజంగా గొప్ప విషయం అయినా ఈ సినిమాకి వచ్చేసి కథనే మొత్తం లీడ్ చేస్తూ ఉంటుంది సో నీకు ఉన్న క్యారెక్టర్స్ అన్నీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటాయి కాబట్టి ఆ ఇంపార్టెన్స్లో అండ్ వీళ్ళ వీళ్ళు ఎవరైతే క్యారెక్టర్స్ ఉంటాయో వీళ్ళందరూ చాలా బాగా యాక్ట్ చేస్తారు అండ్ మనకి ఈ మధ్య మన మేం ఫేమస్ సినిమాలో అంజిమామ ఎంత ఫేమస్ అయ్యాడో మనందరికీ తెలుసు యూట్యూబ్ నుంచి వచ్చి సో ఈ సినిమాలో అంజిమామ క్యారెక్టర్ ఉంటుంది తర్వాత గంగవ క్యారెక్టర్ ఉంటుంది దాంతోపాటు బితిర్ సత్తి క్యారెక్టర్ ఉంటుంది సో వీళ్ళు వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్ తగ్గ న్యాయం చేస్తారు కాబట్టి ఈరోజు సినిమా అంత బాగా అనిపించింది అండ్ ఇంకోటి ఏంటంటే ఈ సినిమాలో విలన్స్ అంటే ఎవరు ఉండరు మన ఆ మధ్య సినిమా చూశారండి ఏంటంటే అన్ని మంచి శక్కునమూల్యా అనే సినిమా ఆ సినిమాలో నీకు విలన్స్ అంటూ ఉండరు అందరూ మంచిగా ఉంటారు సినిమాలు కాకపోతే ఏంటంటే మనకు మన చుట్టూ ఉండేటువంటి పరిస్థితులు మన లైఫ్లో జరిగేటి ఇన్సిడెంట్స్ వల్ల వాళ్ళ మధ్యలో కొన్ని క్లాషెస్ రావడం విడిపోవడం గొడవలు కొట్లాట్లు ఉంటాయి తప్ప మనుషుల ప్రకారంగా చూస్తే ఇందరు సినిమాలు విలన్స్ అంటూ ఉంటారు ఆ సినిమాలలో అంతే ఈ సినిమాలు కూడా అంతే విలన్స్ అంటూ ఉండని సినిమాలు అనమాట ఇవి అంటే ఈ మధ్యకాలంలో చాలా మంచిగా రాస్తున్నారు కథలని అంటే గొడవలు కొట్లాట్లు ఫైట్స్ లాంటి సీన్లు లేకుండా కుటుంబ నేపథ్యాన్ని ఎంచుకొని కుటుంబంలోని సంఘర్షణని సినిమాగా తీసే ప్రయత్నం చేస్తున్నారు ఇది నిజంగా చాలా గొప్ప విషయం అండ్ ఈ సినిమా విషయానికి వచ్చినట్టయితే నిజంగా సో అది ఒక ఆభరణం పోతుందని చెప్పాను కదా ఆ పోయిన ఆభరణం కోసమే అన్నమాట సో పోయిన ఆభరణం నిజానికి నరసిహర్ ఫ్యామిలీలో పోతుంది నరశీర్కి ఎవరి మీద అనుమానం ఉండదు డౌట్ ఉండదు కానీ పోయిన మరి ఎక్కడ పోయింది అనే విషయంలో సో వీళ్ళు వీరు సెకండ్ హాఫ్ మొత్తం ఈ పోయిన ఆభరణం కను కనిపెట్టే ప్రయత్నమే సెకండ్ హాఫ్ మొత్తం నడుస్తూ ఉంటుంది మనకి ఈ సినిమాలో ఒక సీన్ ఉంటుంది పోలీస్ స్టేషన్ సీను ఆ పోలీస్ స్టేషన్ బయట ఒక్కొక్కరు పోలీస్ ఎంక్వైరీ కోసం లోపలికి వెళ్ళే సీన్ అనమాట మనకి ప్రతి క్యారెక్టర్ మీద వీళ్ళు తీస్తారేమో అన్నట్టు అనుమానం మనం క్రియేట్ చేసే డైరెక్టర్ ప్రతి క్యారెక్టర్ డబ్బులు అవసరం ఉన్నట్టు పెడతాడు ఫైనల్గా ఏ క్యారెక్టర్ తీసిందో మనం గెస్ట్ చేయడానికి గెస్ట్ చేయలేకుండా అక్కడక్కడే వీళ్ళు తీసారేమో అనిపిస్తుంది ఒక నిమిషం ఒక నిమిషం వీళ్ళు తీసారో అనిపిస్తుంది ఇంకో నిమిషం వీళ్ళు తీస్తారేమో అనిపిస్తుంది ఫైనల్గా ఎవరైనా తీస్తారో తెలియదు అసలు తీస్తే ఎప్పుడు తీస్తారు అని ఎలా దొరికింది అనేది మన సినిమా చూసి అర్థమవుతుంది కానీ ఒక ప్యూర్ ఎమోషన్స్ని కథగా రాసుకొని తీసిన సినిమా మనం ఓటీటీలో చూడాలనుకున్నప్పుడు మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా దీన్ని చూడాలనుకున్నప్పుడు డిఫరెంట్గా చూడొచ్చు పెద్దగా నెగిటివ్స్ అంటే ఏం లేవు ఈ సినిమాకి మనకు మ్యూజిక్ వచ్చేసి కళ్యాణ్ మాలిక్ గారు అందించారు మూడు పాటలు ఏమి ఉంటాయి అటుగా ప్రతి పాట సందర్భోచితంగా పోతుంటుంది సో స్పెషల్గా ఆ లొకేషన్స్ అంటే ఏమి సందర్భోచితంగా పోయే పాటలు కాబట్టి వినడానికి వినసొంపుగా ఉంటాయి సో ఈ సినిమాకి సురేష్ నారగల గారు డైరెక్షన్ చేయడం జరిగింది చాలా సున్నితంగా తీసుకొచ్చాడు ఎమోషన్స్ని ఇది థ్రిల్లర్ సినిమా కాదు అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ డ్రామా సో ఆ ఫ్యామిలీ డ్రామాలోనే కొంచెం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ని కలుపుకుంటూ వచ్చాడు అండ్ ఓవరాల్గా చూసినప్పుడు చాలా బాగుంటుంది చూడడానికి మనకి అంటే ఒక ఒక చిన్న ఫ్యామిలీలో జరిగేటువంటి కథ కానీ చూసినంతసేపు ఎంగేజింగ్గా ఉండేటట్టు తీసుకొచ్చారు అది గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు ఈ సినిమాని మనకి ఆహా స్టూడియోస్ వాళ్ళు అండ్ సితారా ప్రొడక్షన్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేయడం జరిగింది అండ్ చిన్న బడ్జెట్లో తీసిన సినిమా అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ తో తీసిన సినిమా చాలా మంచిగా ఉంది అండ్ డెఫినెట్గా మీరు సినిమా ఒకసారి అయితే చూడొచ్చండి డెఫినెట్గా చూడండి ఈ వీకెండ్ మంచి సినిమా అవుతుంది ఓటీటీలో చూడడానికి అయితే పర్ఫార్మెన్సెస్ విషయానికి వచ్చినట్టయితే హీరో రాహుల్ రామకృష్ణ క్యారెక్టర్ బాగుంటుంది అని చెప్పాను కదా అంటే ఒక జాతిరత్నం నుంచి ముగ్గురికి అవకాశాలు వచ్చాయని నిజంగా అంటే రాహుల్ రామకృష్ణ మంచి పొటెన్షియల్ ఉన్న నటు తన గడ్డం తన లుక్ తను కామెడీ చేయగలుగుతాడు సీరియస్ కూడా చేయగలుగుతాడు సో ఈ సినిమాలో మంచి రోల్ పడింది సో మంచి రోల్ అని చెప్పుకోవచ్చు అండ్ నవ్యస్వామి కూడా చాలా తన పాత్ర మేరకు చాలా బాగా నటించింది అండ్ నరసియర్ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ అసలు ఈ మధ్యకాలంలో కన్సిస్టెన్సీ పర్ఫార్మెన్స్ ఇస్తున్న వాళ్ళు నరేష్ గారు ఒకరు చాలా మంచి పర్ఫార్మెన్స్ డిఫరెంట్గా మనకు నచ్చుతుంది నరేష్ గారు యాక్టింగ్ వచ్చేసి సో గంగవ క్యారెక్టర్స్ ఫెంటాస్టిక్ అండ్ ఒకటే సీన్లో ఉంటారు మనకి విత్ర సత్తి తన క్యారెక్టర్ ఫ్యాంటాస్టిక్ అండ్ అంజిమమ్మ క్యారెక్టర్ ఫెంటాస్టిక్ ఇంకా నరేష్ గారు తమిళ్ క్యారెక్టర్ చేస్తారు వాళ్ళ క్యారెక్టర్ కూడా బాగుంటుంది సో ఉన్న ప్రతి క్యారెక్టర్ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది అన్ని క్యారెక్టర్స్ సమాన్ న్యాయం చేస్తాయని చెప్పుకోవాలి అంటే ఎవరు ఎక్కువ కాకుండా ఎవరు తక్కువ కాకుండా వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్స్లో వాళ్ళు న్యాయం చేస్తారు అందుకే ఈ సినిమా మంచిగా వచ్చింది డెఫినెట్గా మీరు చూడండి ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో